అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 20న గొప్ప ప్రారంభం. ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఈ క్రమంలో తన చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ ఏపీ అసెంబ్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. ఇవాల్టి కార్యక్రమాలన్నింటినీ లోకేష్ రద్దు చేసుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచార పర్యటన రద్దు చేసుకున్నారు. సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో చంద్రబాబు పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలో ఆంగ్ల దినపత్రిక కాంక్లేవ్లో పాల్గొని వెంటనే హైదరాబాద్కు చంద్రబాబు రానున్నారు. హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి నేరుగా చంద్రబాబు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో ఉన్న చంద్రబాబు తన సోదరుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. రామ్మూర్తి నాయుడు నారా ఖర్జూరా నాయుడు అమ్మన్నమ్మ దంపతుల రెండో కుమారుడు. ఆయనకు ఇద్దరు పిల్లలు. వారిలో ఒకరు నటుడు రోహిత్ కాగా రెండో కుమారుడు గిరీష్. రామ్మూర్తి నాయుడు 1994లో చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత అనారోగ్యంతో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆయన కుమారుడు రోహిత్ వివాహ నిశ్చితార్థం జరిగింది. మంత్రి లోకేష్ తన చిన్నాన్న ఆరోగ్య పరిస్థితిపైన ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.